రాజ్యాంగ వ్యవస్థల్ని తుంగలకు తొక్కి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా గెలిపించాలనేటువంటి లక్ష్యంతోనే పనిచేసినట్టుగా జరిగినటువంటి సంఘటన ఆధారంగా మనందరికీ కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అంటే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి ఒక రాజకీయ వ్యక్తి, ఒక రాజకీయ నాయకురాలు బరితెగించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాష్ట్ర ఎన్నికల మొత్తాన్ని ఒంటి చేతి మీద నడుపుతున్నటువంటి ఒక అధికారికి నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పార్టీకి ఆఖరికి అధికార పార్టీకి కూడా వెంట్రుక వాసి కూడా ఒరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వర్తించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ. ఒక రాజకీయ నాయకురాలు ఒక పిటిషన్ బరితెగించి పిటిషన్ ఇస్తే ఫలానా అధికారి ఇంటి చివర రెడ్డి ఉంది, ఫలానా అధికారి రెడ్డి ఉంది, ఫలానా అధికారి బ్రాహ్మణైనప్పటికీ అతని భార్య రెడ్లు, అతని చెల్లి రెడ్లను చేసుకుంది లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటి ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులు మార్చి ఇంకా బరితెగింపు ఏంటంటే ఈ అధికారిని తీసి ఫలానా అధికారిని వేయమంటే ఆ అధికారిని వేసి ఏ అధికారిని తొలగించి ఎవరిని వేయమంటే వారినే వేయటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కాదా? ఎక్కడికి పోతుంది అంటే వ్యవస్థలన్నీ కూడా చైతన్యవంతమై ప్రజల చైతన్యవంతమై ఓటరు స్వచ్ఛందంగా బూత్కు వచ్చి ఎవరి ఓటు వారే వేయాలనేటువంటి జాగరూకత పెరుగుతున్న ఈ తరుణంలో ఇటువంటి రుగ్మతలు రావటం, ఎన్నికల కమిషన్ కనీసం ఆ రాజకీయ నాయకురాలకి నోటీస్ ఇచ్చి ఇటువంటి తప్పుడు బరితెగింపు అర్జీ నాకు రాస్తావా అని చెప్పి కనీసం నోటీస్ ఇవ్వకపోగా ఆవిడ చెప్పిన ప్రతి పోస్టింగ్లు వేయటం, ఉన్న అధికారులను తీసేయటం ఒక ఎత్తు అయితే ఇవాళ రాష్ట్రంలో మరీ ప్రత్యేకించి పలనాడు ప్రాంతం, అనంతపురం ప్రాంతం, అలాగే చిత్తూరు ప్రాంతం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్తూరులో పోలీసు యంత్రాంగం జరిగినటువంటి తీరు చూస్తుంటే అంటే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కూకటి వేళతో సహా పీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని బలంగా ఎవరెవరైతే ఏర్పాటు చేస్తున్నారో, ఎవరెవరైతే రాజకీయంగా ప్రజల్లో బలమైనటువంటి పునాదిని వేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఓడించటమే వాళ్ళని సాధించటమే ధ్యేయంగా ఇవాళ మనంతరం కూడా పోలీసు యంత్రాంగం ఈ మూడు జిల్లాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మూడు ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే ఒక కంటికేమో కాటుకు పెడతారు, మరొక కంట్లోనేమో కారం పోస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఈ రకమైనటువంటి అధికారుల బరితెగింపు మనం చూస్తున్నాం. పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పని చెప్పినా పట్టించుకోలేదు. హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కానీ సెక్షన్ల తేడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు. వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు. ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు, అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్నం కేసు పెడతారు, అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు అని అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతన్ని అరెస్టులు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఎంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు, పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వేటాడి వెంటాడే పరిస్థితులు ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరితెగించే రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిలు కాయడం వల్లనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం, ఇలా ఉంటే
అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే, అది ప్రజాస్వామ్యమా? మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే, 13వ తారీఖున పాల్వాయి గేట్ అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో, ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ, ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన, అయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో, దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో, కారంచేడు మండలంలో, కారంపూడి మండలంలో, అలాగే రెండచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మక నీరెత్తినటువంటి పరిస్థితి. ఈ 13వ తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ, వెనుకబడిన కులాలను కానీ, ముస్లింలను కానీ, వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే, అక్కడ ఆ వీడియోల్లో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు. ఆ వీడియోలో పాల్వాయి గేటు బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ ఒక పోలీస్ ఇన్నోవా ఉంటుంది. ఆ పోలీస్ ఇన్నోవా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు, విఆర్ఓ ఇచ్చాడంటారు, దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా? విఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖు సిట్ వెళ్ళింది కదా, మరి ఐపీఎస్ ఆఫీసర్లేగా, ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు. మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా? కొన్ని సిట్ వాళ్ళు వచ్చి 18వ డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధలు కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు ఆ దాంట్లో చెప్పారా? మీడియాకి కూడా, మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు, వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ, దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీడీపీకి, డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా, ఓటింగ్ మిషన్లు బదలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా, అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరేం చేశారు? మరి సిట్ కూడా ఏమి ఇవ్వలేదు కదా, సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు.